శ్రీకృష్ణ గారు, 80s లో మరి యాక్షన్ అంటే ఆ పర్టికులర్ సీజన్ ఏంటంటే ఒక 5-6 పాటలు, 5-6 ఫైట్లు, ఏదో ఒక 5-6 కామెడీ సీన్స్, దీంతో సినిమా షూటింగ్ జరిగేదన్నమాట. అంత మంచి క్యారెక్టర్ని ఆయన నాకు ఆయన మోల్డ్ చేసి ఇచ్చారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అండ్ అది ఇప్పుడో 80s లో వచ్చిన సినిమా, ఇప్పుడు వాళ్ళని కలిసినప్పుడు, ఈవెన్ ఇప్పుడు ఉన్న కొన్ని యూత్ కూడా ఏంటంటే యంగ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఆ సినిమా చూసి ఆ సీన్స్ని గురించి చెప్తుంటే నిజంగా ఎంత డెప్త్తో ఆయన సీన్స్ని ఆయన రాశారు చేశారని నాకు ఆలోచిస్తే నిజంగా మెమరీస్ గో వెరీ స్ట్రాంగ్ అన్నమాట. శ్రీకృష్ణ గారి గురించి మాట్లాడాలి అనేది నాకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేదాకా ఆలోచిస్తున్నా ఉన్నాను, ఏం చెప్పాలి ఏం చెప్పాలి. సరే ఇక్కడికి వచ్చేదాకా 2 నిమిషాలు ఫినిష్ చేయమని వెంకయ్య నాయుడు గారు చెప్పారు. ఏదైనా కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం, ఇక్కడ కూర్చున్న వారందరికీ కృష్ణగారితో కొద్దిగా నాకంటే ముందే పరిచయాలు ఉన్నాయి. నాకు సినిమా వందే మాత్రంతో మొదలైంది. ప్రతిఘటంతో నాకు కొంచెం గుర్తున్నంత వరకు 1985 అక్టోబర్ 11 అనుకుంటాను రిలీజ్. పన్నెండో తారీఖు ఉదయం నేను మిడ్నైట్ స్టార్ అయిపోయాను. ఇప్పుడు చిన్న విషయం చెప్పాలి, కొద్దిగా 1 నిమిషం లేట్ అవుతుంది. ఎందుకంటే దర్శనాండ దర్శకత్వంలో కృష్ణరాజు గారు సినిమా తీస్తున్నారు తాండ్రబాబు రాయుడు. ఆ సినిమాకి రోజున నేను మురళీమోహన్ గారు పిక్చర్ యాక్ట్ చేస్తుంటే అప్పటికి ఒక 10 సినిమాలు చేస్తుంటాను. దర్శనాండ గారు పిలుస్తున్నారని కబురు వచ్చింది. సరే మురళీమోహన్ గారు పంపిస్తానని చెప్పి లంచ్ అవర్లో పంపారు. నేను కోపం చూసిన మూవీస్కి వెళ్ళేటప్పటికీ దాసనాండరావు, పక్క కృష్ణరాజు గారు, రాజేష్ గారు, కోసరాజు గారు వీళ్ళంతా మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్నారు. నా లైఫ్లో మ్యూజిక్ సిట్టింగ్ అంటే అలా ఉంటుంది అన్నది నేను ఫస్ట్ టైం చూశాను. బ్యాంకులో పనిచేసుకుంటూ వెళ్ళి నేను సినిమాలో వెళ్తున్నా, నేను తెలియదు కాబట్టి వెళ్తే రవయ్య రా కోటయ్య అప్పటి నుంచే పడదాకా దాసనాథరావు ఎప్పుడు కనపడ్డా నాకు సాధారణ జ్ఞాపకం వస్తుంది. రవయ్య రా కోటయ్య అని పిలిచాడే కృష్ణరాజు గారు రండి అని పిలిచి ఒక వ్యాసం హైదర్ జరిగిన వ్యాసం ఉంది అని నూతన్ ప్రసాద్ గారికి అనుకున్నాం. అంత అయిందనుకో అతను నేను చెప్తానులే, ప్రతిఘటన చూసిన తర్వాత నీకు ఈత వ్యాసం వేయించాలింది అన్నారు. అని నాకు వ్యాసం ఇచ్చారు. అతనికి మీకు డ్రెస్ అన్నీ కుట్టించారు. అప్పటి నుంచి సినిమా యాక్టర్కి ఇంత గౌరవం వస్తుందా అంటే నటుడికి అని ఒక భావన పడింది. అప్పటి నుంచి కష్టపడి పనిచేసాను చేశాను. ఏదైనా ఒకటే ఒకటండి, ఈ దేవుడికి జీవితాన్ని మంచి మలుపు మంచినటువంటి గ్రేట్ డైరెక్టర్ టి కృష్ణ ఇవాళ నేను పొందుతున్నటువంటి ఆనందాలు కానీ సభలు కానీ సన్మానాలు కానీ ఈవెన్ పద్మశ్రీ పురస్కారం కానీ ఇవన్నీ కూడా అంటే నేను ప్రతిఘటనకంటే ముందు నాకు జంజాల గారితో అంత పెద్ద పరిచయం ఉండేది. ఏదో హైదరాబాద్లో బ్యాంకులో పని చేసుకుంటూ 2 సీన్లు ఉన్నాయి రావయ్య,
శ్రద్ధా చేయని శ్రీనివాస రెండు చేయడం తప్ప నాకు అది సినిమా కూడా తెలియదు. అప్పుడు సినిమా ఎంటర్లు అంటే సుమన్ గారు లాగా ఉండాలని అందరు అనుకునేవారు. ఎర్రగా బుర్రగా మంచి ప్రశ్న అంటే అది. ఇప్పుడంటే ఎక్కడున్నా పర్లేదు సినిమా అండి. అందం అనే పదం లేదండి ఇప్పుడు. ఇప్పుడు అప్పుడప్పుడు అంతిందా రాగానే. ఇప్పుడు జనానికి మాంది అదేనండి శ్రీకృష్ణ గారు అప్పట్లే ఉన్నాడు. అంటే ఇదివరకు ఆత్మనారాయణ గారు వాళ్ళు సినిమాలు తీసినప్పుడు ఏదైనా ఉన్న జైల్లో ఉంటే ఆ రెండేళ్ళు మూడేళ్ళలో వివాహం అలా ప్లాన్ చేసి చూపిస్తే అది గడ్డ పెరిగి ఉండేది. టీవీ వీటిలో చూస్తున్న ఇంటర్వ్యూలో సినిమా గురించి ఏదో చెప్తూ ఉంటారు. ఐదారు ఉంటారండి అక్కడ. వారి నోటప్పుడు మాట వస్తుందే తప్ప వారు మాట్లాడుతున్న మనకేం తెలియదు. ఐదుగురు గడా తెలుసుకుంటారు. దాంతో రాజశేఖర్ గారు ఆ మంత్రి సినిమా తీసుకుని అనుకుంటా గడ్డం మాస్టర్ గడ్డం బై చేయదు చూస్తున్నానండి. అప్పటికి ఇప్పటికి రోజులు ఏమీ మారలేదండి. మనమే మారా. శ్రీకృష్ణ గారు మా భవిష్యత్తుకి నాకు మూల కారణమైనటువంటి శ్రీకృష్ణ గారి గురించి పశువేటి అమ్మగారు పుస్తకం రాయటం దాన్ని ఈ రోజున దాసనాథరావు మహానుభావులు లాంటి వారి చేతి మీదుగా ఆవిష్కరించబడటం ఆ సభలో నేను కూడా ఇక్కడ కూర్చోవడం అనేది నిజంగా నా అదృష్టమే కాకుండా ఆ మహానుభావుని ఒకసారి తలుచుకుని నిజంగా ఇది నా హృదయంలోంచి వచ్చిన మాట. ఇవాళ నా జీవితం ఇలా ఉంది అంటే కేవలం శ్రీకృష్ణగా ఇచ్చినటువంటి పుణ్యమని ఒకసారి చెప్పుకుంటూ ఇంకో మాట నిర్ణయించాలి. నమస్కారం. లాభాల కోసం చేసిన సినిమాలు కాదు ఆరు సినిమాలు. మొట్టమొదట నేటి భారతం. ఆ తర్వాత దేశంలో దొంగలు పడ్డారు. రేపటి పౌరులు ప్రతి ఘటన దేవాలయం వందే మాతరం అన్నీ అణిమిచ్చారు లాంటి సినిమాలు. ప్రతి సినిమా ఒక సమస్యను తీసుకొని నిర్మించినటువంటి సినిమాలు. ఆనాడెప్పుడో రామ్ బ్రహ్మ లాంటి వారు ప్రారంభంలో విజయవారు అలాంటి వారంతా కూడా కుటుంబ సంబంధమైనటువంటి కుటుంబ సమేతంగా చూడదగినటువంటి సినిమాలు ప్రబోధాత్మకమైనటువంటి సినిమాలు సామాజిక హితానికి ఉపయోగపడేటువంటి సినిమాలు ఆనాడు తీశారు. దురదృష్టం మధ్యకాలంలో కేవలం డబ్బు కోసమే లాభాల కోసమే సినిమాలు అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మాదాల రంగారావు లాంటి వాళ్ళు ఇదిగో నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఒక వామపక్ష భావాలను వ్యాప్తి చేసేటువంటి సినిమాలని వీళ్ళు తీసుకొచ్చారు. కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం నమ్మి తెలుగు సినిమా చరిత్రలో ఓ గూడవల్లి రామ్ బ్రహ్మం గారు ఓ బిఎల్ రెడ్డి గారు ఓ వైవీ రావు గారు ఓ ఎన్వి ప్రసాద్ గారు ఓ తాపి చాణిక్య గారు ఓ ఆది సుబ్బారావు గారు ఓ రవిబసూరు రావు గారు మా గురువు గారు సింగిల్ శ్రీనివాసరావు గారు కె విశ్వనాథ్ గారు మదాల రంగారావు గారు బి నరసింహరావు గారు ధవళ సత్యం గారు సుబ్బ్ర ఉమామహేశ్వరరావు గారు బాబురావు గారు ఎన్ శంకర్ నేను అలా ఎంతోమంది మహానుభావులు చేస్తున్నారండి. అలాంటి వాళ్ళల్లో నిజమైన అరుణుకేను ఆనిముత్యం మహానుభూతి కృష్ణ శాంతారాం మామూలు మనిషి కాదు మామూలు డైరెక్టర్ కాదు చేసిన ఎన్ని సినిమాలు సరే అజరామం అయిపోయి వాళ్ళ మహానుభావులు గురించి చెప్పుకుంటున్నట్టు అది అనన్య సామాన్య చరిత్ర అండి. రామారావు హ్యాసక్తులు ఆ మహానుభావుల చరిత్రను మొత్తం అందిస్తున్నందుకు అత్యధిక చాలా మంది గొప్పలు అవుతారు. టీకృష్ణ గారు సినిమా తీయండి ముందుకు వస్తారండి. హ్యాసక్తులు రామారావు ఇంకా కృష్ణ గారి గురించి నాకు అనుబంధం ఇంతమంది మహానుభావుల గారు కొన్ని నిమిషాలు చెప్పాలండి. కృష్ణ గారు ఆఫీసులో బాబుగారు ఆఫీసులో కూర్చున్నప్పుడు ముందు ఇద్దరు వ్యక్తులకు మనం దండం పెట్టాలి దయాస మీద. టీ కృష్ణ గారు ఈ వేళ ఇంత గొప్ప రావడానికి కారణం ప్రధానమంత్రి బీటాలు వేసి ఆయన అంత గొప్పగా చూసిన ఆయన గురువు నల్లూరు వెంకటేశ్వర నెంబర్ వన్ అయితే నల్లూరు వెంకటేశ్వర అంటే ఏంటంటే మామూలుగా ఏదో నేను కామన్ మ్యాన్ చాలా ఆయన గారు పెద్ద హిపోక్రసీగా మాట్లాడారు. సారీ ఇస్ దట్ ఈస్ హిపోక్రసీ వారి కామన్ మ్యాన్
కూర్చున్నారు. ఇది వినండి, తెలుగు సినిమా చరిత్రలో మా గురు దాసనామరావు గారు ఎంతమందిని పరిచయం చేశారో, దిక్కయ్యారో, అన్నయ్యారో, అలాగే ప్రధాన మంత్రికి మహానుభావుడు ఆ నలుగురు వెంకటేశ్వర గారు. ఏమై ఏమి వారి శిష్యులు ఎంతమంది తెలుసా మీ తమ్ముళ్ళారా? మాధవ రంగారావు గారు, నర్రా వెంకటేశ్వరరావు గారు, బి గోపాల్ గారు, టి కృష్ణ గారు, పోకూరి బాబురావు గారు, తీక్షణ నాగేశ్వరరావు గారు, ఒక్కలా ఇద్దరు ఇంతమంది ఇంతమంది మామూలు చరిత్ర అయిన చరిత్ర. ఆ చరిత్రలో ఆ శిష్యుల్లో ఆ బృందంలో మహానుభూతి ఇక చెప్పుకోవాలి. వందే మా శ్రీనివాస్ గారు పెద్ద వ్యాపారస్తులు అండి, థియేటర్ ఓనర్ గారు, అన్నీ యాక్చువల్ నీటి బాబు సినిమాకి దర్శకుడు ముందు పి చంద్రశేఖర్ రెడ్డి గారు అండి. ఆయన పార్ట్నర్షిప్ కావాలి, డబ్బు కావాలి, ఆయన పెట్టిన అంత పాటు ఆయన బెస్ట్ ఫ్రెండ్ పోకుడు బాబురావు గారు నేను అడిగాడు, కృష్ణ పి చంద్రశేఖర రెడ్డి గారు డైరెక్షన్ చేస్తాను, మరొకరు చేస్తాను, నేను పెట్టను పైసా, నువ్వు డైరెక్ట్ కావాలి నేను కోరుకుంటున్నాను, డైరెక్టర్ అయితే నేను పైసా పెడతా, కాబట్టి నువ్వు డైరెక్షన్ చేయి అని కృష్ణ గారిని డైరెక్ట్ చేసిన మహానుభావుడు కీపర బాబురావు. అది నాకు ఇష్టమైన మాట కాబట్టి చెప్పుకోవాలి. అలా లెజెండ్ నేను పరిచయం చేసిన మహానుభావుడు సెల్యూట్ కమిషన్ బాబురావు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కథ అమ్మాయిలు స్క్రీన్ పే డైరెక్ట్ మొత్తం తగిన నిర్మాత అత్తయ్యే. ఏంటి గురుగారు, మరి మీరు మా గురుగారు సెలవు తీస్తున్నారా, రాజేంద్ర గారు సెలవు తీస్తున్నారా, లేకపోతే నా సెలవు తీస్తున్నారా అడిగాను నేను. మీ స్టేజ్ కాదు, మీరు ఎవరి స్టేజ్ కాదు, నేను టీ కృష్ణ గారు సెలవు తీస్తున్నాను అన్నాడు ఆయన. సో దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఎంతమంది మహానుభావుడు కలిసారు. నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీ నాన్నగారు మీ బతికించింది మీ ఈ ముందా ఇప్పుడు ముగ్గురైతే కన్న కొడుకు గారు మీరు పెద్ద హీరో అయ్యారు, ఆయన పేరు నిలబడతారు హ్యాస్ అప్ టు యు. ఇక నేను ఒకటి రోజున సభాముఖంలో ఒంగోలు కూడా కోరే మంచి కథ ఉంటే నేను చేస్తాను. ఎందుకు ఉన్నారు కథ, ఏ అమ్మ కథలు, ఎవరు అమ్మ కథలు, ఏం మంచి కథ అండి, ఏ పెద్ద పెద్ద మాస్టర్ ఎవరన్నా కుదురుతండి మీ దగ్గర నాకు అన్ని పట్టే, మీరు చేసే మీట్లేనా అన్ని ఉంటారుగా, మీరు చూడదు ఆ డైరెక్టర్ మీద కూడా కలిసి ఛాన్స్ ఇక ఏ పెద్ద నేను కథ విన్నా శాంక్షన్ చేయాలి శాంక్షన్ ఇట్లా పట్టలు మీకంటే మా ఉండదు ఎక్కువ ముందు మదన. కాబట్టి సభాముఖంగా మిత్రమా అబ్బాయిలు శ్రీకృష్ణ బ్యానర్ మీద మహానుభావుడు స్థాపించారు, నేను హీరో చేస్తున్నాడు ఆయన, అదో ఆ నేటి భారత సినిమా నాగేశ్వరరావు తిరగాలి, మీరు యాక్షన్ చేయాలి, మీరు అండ దండ ఉండి ముందు నడిపిస్తారు. టీ కృష్ణ అనే ఒక వ్యక్తి సినీ పరిశ్రమలో నిచ్చెన ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఆ నిచ్చెన పట్టుకున్న వ్యక్తులు వారిద్దరూ అలాగే నాగేశ్వరరావు గారు. కాబట్టి మనసారా ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక వెండి తెర అరుణకిరణం టీ కృష్ణ ఈ పుస్తకాన్ని జనంలోకి తీసుకురావడానికి సారథ్యం వహించిన పసుపేటి రామారావుని మనసారా అభినందిస్తున్నాను. ఎందుకంటే రామారావు ఇలాంటి పుస్తకాలతో వ్యాపారం చేసుకోవాలనుకునే మనిషి కాదు. ఈ వేదిక మీద ఎంతమంది కూర్చున్నారో అందరూ ఒకరో ఇద్దరో తప్పితే అందరూ లెఫ్ట్ భావాలు ఉన్నవాళ్ళే. మొదటి నుంచి ఏటికి ఎదురించిన వాళ్ళే. యథార్థాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలనే ఒక ఆలోచన కలిగిన వాళ్ళే ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు. అలాంటి లెఫ్టిస్టుల్లో ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చిన పసుపులేటి రామారావు చాలా పెద్ద లెఫ్టిస్ట్. 45 సంవత్సరాల క్రితం మెడ్రాసులో సైకిల్ మీద వెళ్ళిన మనిషి 45 సంవత్సరాల తర్వాత కూడా జస్ట్ ఒక ఏడాది క్రితం సైకిల్ విడిచిపెట్టి చిన్న అది ఏమంటారు స్కూటీ పట్టుకున్నాడు. ఇది అంట ఎప్పుడైతే కృష్ణ పుస్తకాన్ని తీసుకురావాలని అతను చెప్పాడో నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనకి చరిత్రలో సినిమా చరిత్రలో కమర్షియల్గా ఎవరైతే సక్సెస్ అయ్యారో
పెద్ద పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు, ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందారు. అటువంటి వాళ్ళే అలా కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు తెర ముందు. పేర్లు చెప్పేటప్పుడు ఓ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మళ్ళీ కాంతారావు గారిని స్కిప్ చేసేస్తారు, కృష్ణ గారు, సోమబాబు గారు, మళ్ళీ కృష్ణరాజు స్కిప్ చేసేస్తారు. ఇలా వెట్టు ఉంటుంది, ఎందుకు జరుగుతుందో తెలియదు. అలాగే దర్శకులు అంటూ వచ్చేసరికి కొన్ని పేర్లు అలా ప్రముఖంగా వస్తూ ఉంటాయి. కానీ చరిత్రలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన స్టైలు, ఒక రకమైన వాళ్ళ మార్గం, కొత్త మార్గంతో వెళ్ళిన దర్శకులు చాలా ఉంటున్నారు. వాళ్ళు ఎన్ని సినిమాలు తీశారనేది కాదు, ఏ దారిలో వెళ్ళారు. ఇవాళ కేవీ రెడ్డి గారు గొప్ప దర్శకుడు, బిఎన్ రెడ్డి గారు కూడా గొప్ప దర్శకుడే. కానీ కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి కాదు, బిఎన్ రెడ్డి కేవీ రెడ్డి కాదు. ఆయన మార్గం వేరు, కేవీ రెడ్డి కమర్షియల్ మార్గం, బిఎన్ రెడ్డి గారి మార్గం ఒక సమాజానికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ప్రజలకు చెప్పాలనుకునే మనం. అలాగే మా జనరేషన్లో కూడా రకరకాల దర్శకులు వచ్చారు, కానీ మొట్టమొదటి చిత్రంతో ఒక కొత్త దర్శకుడు, ఒక కొత్త తరం దర్శకుడు వచ్చాడు అనిపించింది టి కృష్ణ. మరి ఎవరి దగ్గర పనిచేశాడు, ఎలా నేర్చుకున్నాడు అన్నది ఆయన ఎవరి దగ్గర పనిచేయలేదు, రంగారావుతో కూర్చుని చేశాడు. రంగారావు భావాలు చాలా గొప్పవి. రంగారావును తెలుగుతాకి పరిచయం చేసిన వాడిని నేనే. నాకెందుకో తెలుగు రాష్ట్రాలు వేస్తానంటే నాకు అనిపిస్తున్న ఏదో ఒక తెలియని ఒక స్పిరిట్ ఉంది రంగారావులో, ఒక స్పీడ్ ఉంది. ఆ స్పీడ్ అతను సక్సెస్ చేసింది. అంటే ఆ తరహా చిత్రాలు జనం కోరుకుంటున్న సినిమాలు, అందరూ ధైర్యం చేసి చేయలేరు, అందరు హీరోలు వాటిలో నటించలేరు, అందరు దర్శకులు తీయలేరు. వాటికి ఒక స్పెషాలిటీ ఉంది, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే శక్తి కావాలి దర్శకుడికి. ఆ దర్శకుడు నిజాయితీ ఉండాలి ముందు. ఇతను చెప్పేది కరెక్టు, ఇతరులలో వామపక్ష భావాలు ఉన్నాయి అనే ఫీలింగ్ ప్రజల్లో కలగాలి. ఎవరో కమర్షియల్ డైరెక్టర్ వచ్చి నేను ప్రజలకు సమాజాన్ని బాగు చేస్తానని చెప్తే జనం నమ్మరు. ఆ నమ్మకం మీదే సక్సెస్ ఆధారపడి ఉంది. అలా నమ్మకాన్ని క్రియేట్ చేసినవాడు కృష్ణ. అతని సినిమా ఎన్ని సినిమాలు తీసిన సినిమాలు, ఆరో ఏడో సినిమాలు తీశాడు, ఏడు సినిమాలు, ఒకటి కన్నడ, ఆరు తెలుగు, ఒకటి కన్నడ, ఆరు తెలుగు. ఆరు సినిమాల్లో అందరి గుండెల్లో, తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏళ్ళుగా ఉన్న చాలామంది గుండెల్లో కృష్ణ కృష్ణగానే మిగిలిపోయాడు. బహుశా ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ నేను ఏడ్చిన రోజు ఒక రోజు ఉంది, బహుశా బాబురావు తెలుసు అనుకుంటారు. కృష్ణ చనిపోయిన రోజున ఆయన దహన సంస్కారాలు పూర్తి చేసి రామారావు కళ్యాణ మంటపంలో సంతాన సభ పెట్టాను. నమ్మండి, 11 మంది వచ్చారు. ఆ రోజున ఇండస్ట్రీ నేను తిట్టినట్టు నా జీవితంలో ఎప్పుడు తిట్టలేదు. అది మా కమర్షియల్ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ మర్చిపోలేని తెలుగు సినిమా చరిత్రంటూ రాయడం మొదలు పెడితే ఆయనకంటూ ప్రత్యేకంగా 2 పేజీలు కేటాయించవలసినటువంటి ఒక వ్యక్తి మరణాన్ని చెబితే స్పందించని పరిశ్రమతో పని లేదు, కానీ ప్రజలతో పని ఉంది. ప్రజలు నమ్మారు దర్శకుడు కాదని, అభిమానించారు, గౌరవించారు. ఆ ప్రజలకి ఈ పుస్తకాన్ని ఆయన సమర్పించడం అనేది రామారావుని మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది గొప్పవాళ్ళ చరిత్రలు బయటికి రాక మరుగున పడిపోయాయి, చాలామందికి తెలియదు. ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసింది ఎవరు అంటే అనిల్ ప్రసాద్ గారు చెప్తారు, తప్పితే కాదు కృష్ణవేణి గారు పరిచయం చేశారు అని చెప్పగలిగిన ధైర్యం, తమ్ము నిజం ఎవరి దగ్గర ఉంది? మాగేశ్వర సినిమాలో ఎస్వి రంగారావు గారు ఎవరు పరిచయం చేశారు చెప్పగలరా? కృష్ణవేణి గారు.
ఘటసాల గారిని ఎవరు పని చేశారు చెప్పగలరా? కృష్ణవేణి గారు ఎవరికి తెలిసి నిజాలు చరిత్ర కాలగర్భంలో తెలిసిపోతుంది. కొన్నాళ్ళకి ఇండస్ట్రీ ఎక్కడ పుట్టింది అంటే హైదరాబాద్ లో పుట్టింది అని స్టార్ట్ అవుతుంది. పలనా పిక్చర్తో ప్రారంభమైంది అంటారు. కానీ చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్రలో వాస్తవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయింది నా చరిత్ర రాయడం మొదలుపెట్టి, ఇంకా 7.5 పడుతుంది. చాలా వాస్తవాలు ఉంటాయి, చాలా వాస్తవాలు ఉంటాయి. మహామహా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళ అసలు చరిత్రలు కూడా దాంట్లో ఉంటాయి. అందుకని ఈ చరిత్రలు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ నారాయణమూర్తి ఉన్నాడు, ఒక చరిత్రకారుడు, నా బిడ్డగా చెప్తున్నాను, ఒక చరిత్రకారుడు. వాడు 27 సినిమాలు తీశాడా, 35 సినిమాలు తీశాడా, 35 సినిమాలు తీశాడా? ఏ సినిమాలోనూ వ్యాపారం లేదు. తను నమ్ముకున్న నిజాన్ని జనానికి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మొన్న 6 నెలల క్రితం అతనికి ఒక ఆఫర్ వచ్చింది, ఒక వేషం ఏమరకి హీరోలో ఉన్న సినిమాలో. బ్లాంక్ చెక్ 2 క్రోసెస్ ఇచ్చారు, లేదంటే బ్లాంక్ చెక్ తీసుకోమన్నారు, నువ్వు యాక్ట్ చేయమన్నారు. నమస్కారం పెట్టేశాడు ఇచ్చేయని చెప్పి. ఎంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో అలాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళ చరిత్ర రావాలి బయటికి. అన్ని సినిమాలు తీసి వాళ్ళు రూపాయి లేకుండా మనిషి రోడ్డు మీద పెట్టు ఉంటాడు, అడిచి చేసిందంతా తన గ్రామాన్ని పెట్టాడు. ఈ చరిత్ర జనానికి తెలియాలి. ఎవరు సినిమా వాళ్ళు అంటే ఎంతో చాలా రిచ్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్ అనుకునే వాళ్ళకి కాదు, వాళ్ళు కూడా ప్రజల మనుషులను తెలియాలి. ఈ నిజంగా ఈ పుస్తకం రాయాలని అతని ఆలోచనని, రామారావు ఆలోచనని మనసారా అభినందించాను. చాలాసార్లు అడిగాను తను ఎంత వచ్చింది పుస్తకం అని, ఎప్పుడు రిలీజ్ చేస్తామని. అన్నింటికంటే అలా ఆనందంగా ఉంది ఏమిటంటే కృష్ణ పుస్తకం రిలీజ్ చేయడానికి కృష్ణకి సంబంధించి ఆత్మని సంతృప్తిపరిచిన ప్రతి ఒక్క మనిషి ఈ వేదిక మీద ఉండడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. దేశం స్థాపిలా మరి హియర్. నేను రామారావు అడిగాను, రామారావు అడిగాడు సార్ ఎవరో కలవమంటారు, అతనికి ఆత్మీయులు ఎవరో వాళ్ళ తప్పకి ఎవరు కలుగుతారు. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి, ఈ పుస్తకానికి రామారావుతో సహకరించిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ, ఆయన ఇంతగా నారాయణమూర్తి అన్నాడు, నేను ప్రతిఘటన చూసిన తర్వాత ప్రతిఘటన రిలీజ్ అయిన రోజు నేను విజయవాడలో ఉన్నాను, మా ఉదయం ఆఫీస్లో ఉన్నా. నేను ఎలా ఉందని అడిగాను. మ్యాటింగ్ అయిపోయిన తర్వాత విషయం చాలా అద్భుతంగా ఉంది. నేను ఫస్ట్ షోకి అయితే అసలు ఏ పెద్ద హీరోకి థియేటర్ దగ్గర అంతమంది ఒక్కొక్క థియేటర్కి 3 థియేటర్ జనం తిరిగి వెళ్ళడం అనేది. సెకండ్ షో నుంచి థియేటర్లో ఒక్క విజయవాడ వాళ్ళు థియేటర్ నిర్పించారు ఫర్ సెకండ్ షో. అంటే అంత ఒక అద్భుతమైనటువంటి సంచలనాన్ని తీసుకొచ్చింది ఆ సినిమా. మామూలు సినిమా కాదు. నాతో కృష్ణ చాలా బాగుంటాడు, అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఒకసారి కృష్ణ ఏమి పిలిపించాను, నారాయణమూర్తి ఒరే రక్షణ సబ్జెక్ట్ తయారు చేశాను, అది కృష్ణ డైరెక్షన్ తీసుకుంటారు బాగుంటుంది కదా అని కృష్ణ పిలిచాను. కృష్ణ పిలిచి, కృష్ణ నారాయణమూర్తి సినిమాలు చేయాలన్నా జనగా చాలా హ్యాపీగా చెప్పాల్సిన షేకన్ ఇచ్చి, సార్ చాలా ఆనందం సార్, నేను మీకు రేపు చెప్తాను సార్, తర్వాత మనిషి రాలే నాకు ఒక కాగితం పంపించలేదు. మీలాంటి ఒక గొప్ప దర్శకుడు నిర్మాతగా నాతో నన్ను ఆ దర్శకత్వంలో సినిమా తీయాలని కూడా నిజంగా నా జన్మకు చాలా ఆనందకరమైన విషయం అండి. కానీ నేను చెప్పలేను, చేయలేను. ఎందుకు చేయలేను కొన్నాళ్ళ తర్వాత మీకు తెలుస్తుంది, నాకు అర్థం కాదు, తర్వాత తెలిసింది.
అలాంటి ఒక ఒక మంచి మనసు, సింప్లిసిటీ, ఒక ఆర్ద్రత, సమాజం పట్ల ఒక గౌరవం, ఇన్ని కలబోసిన వ్యక్తిత్వం టి కృష్ణ. నిజంగా ఇవాళ మనం కృష్ణుని మళ్ళీ స్మరించుకోవడానికి, గుర్తు తెచ్చుకోవడానికి కారకుడైన రామారావుని మనసారా అభినందిస్తూ, నేను వేరే కార్యక్రమానికి వెళ్ళాల్సిన కారణంగా మధ్యలో మాట్లాడి పెడుతున్నాను, నన్ను అందరూ క్షమించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై. పరిచయం నా జీవితంలో ఒక కొత్త మలుపు. నేను ఫస్ట్ ఒక సినిమా తీశాను, ఇద్దరికి రాలేదు. తర్వాత మళ్ళా కోడేరి జయని వర్క్ చేస్తూ ఉండగా నాకు శ్రీకృష్ణ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. అది ఎలా అంటే మన సోదరుడు బి గోపాల్ నేను అడిగారు కృష్ణ గారు, నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నాను, నాకు ఎవరన్నా కో డైరెక్టర్ కావాలి అని అంటే గోపాల్ గారు నా పేరు చెప్పారు. అంటే నేను ఒంగోలు కాలేజీలో చేరటానికి కారణం అన్న, అన్న దగ్గర డ్రామాలు నేర్చుకోవాలి అట్లా అని. అప్పటికి బాగా డ్రామాలు వేస్తుంది అన్న శిష్యుల్లో మోహన్ రంగారావు గారు, తర్వాత కృష్ణ గారు. మా కృష్ణ మంచుతర నాటిక ఎన్నిసార్లు రిహార్సల్స్ చూశాను, ఆ రిహార్సల్లోనే ఏడిపించేవాడు. మా కాలేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఇంటర్ కాలేజ్కి యూనివర్సిటీకి వెళ్ళినా బెస్ట్ హీరో, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు ఎప్పుడూ తెచ్చేవాడు మా కృష్ణ. మా కృష్ణ అందగాడు, మంచి ఆర్టిస్టు, మంచి సింగరు, మంచి డైరెక్టరు. నాటకాల్లోనే మా బాబురావు ఇక్కడే ఉన్నాడు, మేము అంతా ఒంగోలు కాలేజీలో బాబురావు బాగా క్లోజు, నాకంటే వాళ్ళిద్దరు సీనియరు. అట్లా నాకు ఇన్స్పిరేషన్ ఒంగోలు కాలేజీలోనే కాకుండా మేము ఇండస్ట్రీకి వెళ్ళడానికి కూడా ఇన్స్పిరేషన్ మా కృష్ణ. 1983 జూన్ 15 తేదీన దర్శకుడిగా నేటి భారతం స్టార్ట్ అయింది. 1986 అక్టోబర్ 21 కృష్ణ మరణించాడు. అంటే 3 సంవత్సరాల 3 నెలల సినీ ప్రస్థానం. 30 సంవత్సరాల తర్వాత కూడా ఒక మహానుభావుణ్ణి, ఒక మహాదర్శకుణ్ణి, ఒక అభ్యుదయ భావాలతో సినిమా తీసినటువంటి ఉత్తమ దర్శకుణ్ణి గుర్తుపెట్టుకొని తనంటే అభిమానించే ఒక అభిమానిగా పసుపులేటి రామారావు గారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి అందరి ఇళ్ళకి తిరిగి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకొని, వాళ్ళ దగ్గర ఫోటోలు కలెక్ట్ చేసుకొని ఒక గొప్ప గొప్ప పుస్తకాన్ని తీర్చిదిద్దటానికి ముందుకొచ్చినటువంటి పసుపులేటి రామారావు గారికి ముందుగా మా కృష్ణ మిత్ర బృందం అందరి తరఫున నా హృదయపూర్వక వందనాలు, అభినందనలు. గొప్ప అనే డిస్కషన్ సామాన్యంగా జరుగుతూనే ఉంటుంది ఇండస్ట్రీలో. అలాంటప్పుడు కృష్ణ తన్నే దాసనారాయణరావు గారిని గొప్ప దర్శకుడిగా అభిమానించేవాడు. ఎందుకంటే ఒక చిన్న సినిమా తీసినా, పెద్ద సినిమా తీసినా, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తీసినా, ఒక కమర్షియల్ సబ్జెక్ట్ తీసినా, ప్రతి దాంట్లోనూ ప్రజలందరికీ ఒక మంచి సందేశం ఉండేటటువంటి సినిమా తీస్తాడు కాబట్టి దాసనారాయణరావు గారంటే అభిమానం తనకి. అలా తను అభిమానించే ఆ దర్శకుడి చేతుల మీదుగా ఇక్కడ పుస్తకావిష్కరణ జరగటం అనేది చాలా ఆనందం. ప్రాతకాల స్మరణీయుడు, తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అంటారు. నా తల్లి తండ్రి నాకు జన్మనిచ్చి, నన్ను పెంచి పోషించి, విద్యాబుద్ధులు చెప్పి నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దితే కృష్ణ నాకిష్టమైనటువంటి ఈ కళారంగంలో నన్ను ఒక గాయకుడిగా తీర్చిదిద్దాడు, నన్ను ఒక నటుడిగా తీర్చిదిద్దాడు. అలాగే
నన్ను ఇవాళ ఈ ప్రముఖమైనటువంటి నిర్మాత స్థానంలో నిలబెట్టింది కూడా టి కృష్ణే. అందువల్ల టి కృష్ణ కూడా నాకు తండ్రి లాంటి వాడే, గురువు లాంటి వాడు, తల్లి తండ్రి గురువు. మా ఇంట్లో ఫోటో కూడా ఉంది, మా అమ్మ ఫోటో, తర్వాత మా నాన్న ఫోటో, తర్వాత నా కృష్ణ ఫోటో. ఆ రకంగా కరెక్ట్గా 1970లో కృష్ణ నాకు పరిచయం కాలేజీలో చేరిన రోజు నుంచి. ఆ కాలేజీలో చేరిన రోజు నుంచి ఆ డెవలప్మెంట్ చేసి అసలు ఎలా పరిచయం అయ్యాడు, ఎలా ఫ్రెండ్ అయ్యాడు, ఆ తర్వాత తనతో పాటు తన సహచరుడుగా ఎన్నాళ్ళు, అవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి. ఇప్పుడు మన పసుపులేటి రామారావు గారు రాసిన పుస్తకాల్లో మొత్తం 16 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి పరిచయం మాది. కృష్ణ అన్న లాంటి ఒక గొప్ప వ్యక్తి దగ్గర నేను నాకు కూడా పనిచేసే అవకాశం కలిగింది. ఎక్కడో నేను మారుమూల తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక విలేజ్లో పుట్టి నన్ను అన్న తీసుకొచ్చి ఇంత ప్రయోజకుడిని చేశాడు. అట్లనే మన మొట్టమొదటిసారిగా నన్ను నేను 75లో నేను ఒంగోలు వెళ్ళాను. 75లో నన్ను తీసుకెళ్ళాడన్న. అప్పుడు వెళ్ళిన ఒక వారానికి నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్లో, టంగుటూరులో వాళ్ళ ఆఫీస్లో నా పాట మొట్టమొదటిసారి రికార్డ్ చేసింది ఆయన టేప్ రికార్డ్లోనే. తర్వాత అట్లా చాలా ప్రయాణం తర్వాత వందే మాత్రం లాంటి పాట పాడేదానికి ఆయన ఇతర వాయిస్ బాగుంటుంది అంటే నాకంటే బాగా పాడే నాకు తెలియని విషయాలు చాలా చెప్పేశారు. బేసిక్ ఏంటంటే దీనికి నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలి అంటే ఒకటి రెండు ఉన్నాయి. ఒకటి, అంత మంచి వ్యక్తి నా తండ్రి అవ్వటం, ఇప్పుడు ఆయన లేకపోవటం అది బాధగా, అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. ది సేమ్ టైం అంత మంచి వ్యక్తికి నేను కొడుకుగా పుట్టడం నిజంగా నా అదృష్టం. 30 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఇంత టైంకి కూడా ఇంకా ఇక్కడ కూర్చొని మీరు వింటాం కానీ ఇట్స్ నాట్ ఏ ఈసీ జాబ్, ఎందుకంటే నాకు తెలిసి ఎట్లా ఉంటుందనేది. బట్ స్టిల్ మీరు ఆయన మీద ప్రేమతో ఇంతసేపు ఉండి ఇంతమంది ఆయన చెప్పే విషయాలన్నీ వాళ్ళ పాత ఫ్రెండ్స్ కానీ అందరూ చెప్పేసి ఇంతమంది ఓపికగా పెంచున్నారంటే ఆయన మీద ఉన్న గౌరవం అంటే అట్లాంటి వ్యక్తి అనమాట ఆయన. నిజంగా కొన్ని చెప్పే విషయాలు నాకు తెలియదు, బికాస్ నేను మా నాన్నగారు చనిపోయేటప్పుడు ఆమె 8 ఇయర్స్ ఓల్డ్, 8-9 ఇయర్స్ ఓల్డ్, చాలా చిన్న, నాకు తెలియదు ఏం అసలు కొన్ని కొన్ని అసలు ఇప్పుడు కొన్ని తెలుస్తున్నాయి. నిజంగా ఈ విషయాలను రామారావు గారు వచ్చి బుక్ రాసిన అన్నప్పుడు అంటే నాకు తెలియని విషయాలు చాలా డెఫినెట్గా దాంట్లో తెలుసుకోవచ్చు. ఎందుకంటే మా నాన్నగారి గురించి చాలా వాళ్ళ ఫ్రెండ్స్ని చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు, నాన్న ఇట్లా ఇంత మంచి యాక్టర్ ఇది అని మొత్తం. ఆ బుక్లో చదవాలని నిన్న నైటే నాకు బుక్ తీసుకొచ్చాను, ఇంకా సగమే చదివాను, డెఫినెట్గా ఇంకా తప్పకుండా, ఎందుకంటే చాలా తెలుసుకోవాలని ఉన్నాయి దాంట్లో ప్లస్. కానీ ఈ ఒక బుక్ మా నాన్నగారు ఎన్ని హిస్టరీ అన్నీ తీసుకొచ్చి ఒక బుక్లో పెట్టి ఇచ్చినంత దానికి నాకు ఎట్లా మీకు థ్యాంక్స్ చెప్పాలో తెలియదు, బికాస్ దానికి వెళ్ళగట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అందుకని ఆయన దగ్గర అన్నానంటే ఐ కాంట్ మనీ కూడా నేను లెక్కలేను. ఆ బుక్ తెలుసు లిమిట్ లేదు. మనం ఇంకోటి ఏంటంటే చాలామంది ఇన్స్పైర్ చేశారు నా ఫాదర్, కానీ ఆయన చాలా మంచి యాక్టర్ ఇది అంటూ ఉండేవాళ్ళు, కానీ నాకు తెలిసేది కాదు, నాకు తెలియదు కూడా, బికాస్ తను డ్రామాలో చాలా మంచి యాక్టర్, చాలా బాగా యాక్ట్ చేస్తారు ఇది అని చెప్తూ ఉండేవాళ్ళు. డైరెక్షన్లో కూడా ఆన్ సెట్స్ అసలు అంటే ఒక ఇన్సిడెంట్స్ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రతిఘటన అనే సినిమాలో వేలుగారు చేసే సీన్ని ఆయన చెప్తే ఆయన సరిగ్గా చేయబోతుంది, దీన్ని ఒకసారి చేసి చూపించాడు మామూలు ఇట్స్ పబ్లిక్ ఆన్ పబ్లిక్లో రోడ్లో. ఆ పక్కన ఆల్మోస్ట్ ఒక 200-300 మంది జనం ఉన్నారు, మొత్తం షార్ట్ చేయగానే మొత్తం అందరూ క్లాప్స్ కొట్టేశారు మొత్తం. దాంతో మళ్ళీ వేలు గారు వెళ్ళి, నేను చేయలేను కృష్ణ నీలాగా, నా వల్ల ఇప్పుడు నేను చేస్తే అందరు నవ్వుతారు, ఎట్లా అంటే లేదన్న మీరు చేయండి మీ స్టైల్ మీరు చేయండి అని. అంటే అంత మంచి ఆర్టిస్ట్ అన్నారు, కానీ నేను ఎప్పుడు అంటే నేను చూడలేదు, నాకు చూడటానికి అవకాశం వచ్చింది మీ సినిమాలో అర్ధరాత్రి స్వతంత్రంలో. అంటే నేను సినిమా యాక్టర్ అవ్వాలి అనుకున్న తర్వాత అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఇన్స్పైర్ ఉంటారు, ఒక ఆర్టిస్ట్ ఇన్స్పైర్ ఉంటారు, ఈ ఆర్టిస్ట్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఇట్లా చేయాలని. బట్ స్టిల్ నౌ ఇన్ మై ఫోన్ ఆ క్లిప్ ఉంది, ఇంకా ఆ పాట, జైల్లో ఉన్న డైలాగ్స్,
అది చూసిన తర్వాత నేను అసలు ఇట్లా చేయగలనా అంటే అంత ఇంటెన్సిటీ ఉంది దాంట్లో. అంతగా నా రీచ్ అవుతే డెఫినెట్ ఐల్ బి టాప్ యాక్టర్ నో డౌట్. కానీ ఇప్పటికీ నేను ఇంకా రీచ్ అవ్వలేదు బికాస్ ఇంటెన్సిటీ నేను డైలీ అప్పుడు ప్రతి ఎవ్రీ వీక్ నేను చూస్తూ ఉంటాను ఇంత ఇంటెన్సిటీ నాకు రావట్లేదు ఎందుకని అని తన పర్ఫార్మెన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత అంతమంది చెప్తున్నారు తను అంత మంచి ఆర్టిస్టు అంత మంచి డైరెక్టర్ సినిమాలు చూసాం కానీ బట్ అంత డెప్త్ ఉన్నది చాలా తక్కువ అనమాట. అట్లాంటి వ్యక్తికి నేను కొడుగ్గా పుట్టడం నిజంగా నా జన్మలో అదృష్టం. అది నేను ఎంత రీచ్ అవుతానో నేను తెలియదు కానీ బట్ స్టిల్ ఏ రోజుకైనా ఐఎమ్ ది సన్ ఆఫ్ టీ కృష్ణ. నాన్నగారి మీద ప్రేమతో మీరందరూ వచ్చి మీ ఎక్స్పీరియన్స్ అంతా తెలుసు మీరందరూ చెప్పి తెలియని విషయాలను కొన్ని చెప్పి చాలా ఆనందంగా ఉంది తెలుసుకున్నందుకు. అట్ ది సేమ్ టైం నాన్నగారు బుక్ నాన్నగారు లేరు అని మళ్ళీ ఇంకోసారి అనుకోవటం అది కొంచెం బాధ ఉంది బట్ స్టిల్ ఇట్స్ వెరీ హ్యాపీ ఎందుకంటే నాన్నగారు ఇప్పుడు మాత్రమే ఉన్నారని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి ఈ బుక్ ఒకటి నాన్నగారు బాగా ఇష్టమైన డైరెక్టర్ దాసర్ గారి చేతుల మీద రిలీజ్ అవటం వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ దాసర్ గారు అందుకే లేరు ఆయన నిలిపారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ రామారావు గారు ఒకసారి వస్తారా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు దీంతో డబ్బులతో ఇచ్చిన రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఎ గ్రేట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నాకు ఏం చెప్పి నేను మీ దగ్గర ఒక 100 బుక్స్ తీసుకుంటాను. ఇట్స్ నాట్ ఫర్ వాల్యూ దట్స్ ఫర్ ఏ వెళ్ళగట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారి గురించి అందరూ మాట్లాడారు ఇక నేను మాట్లాడేది ఏమి లేదు. అయితే నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఉన్నారు వారికి తప్పు చెప్పి తప్పు తీరాలి. ముఖ్యంగా ఈ పుస్తకం ఎంత బాగా ఇన్ని ఫోటోలతో రావడానికి కారణం పోగిరి బాబురావు గారు. పుస్తకం నేను పుస్తకంలో తీసుకు వస్తున్నానండి గోపితో చెప్పాను చేయమన్నారు అని ముందు తర్వాత నెక్స్ట్ వెళ్ళింది నేను బాబురావు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఈ పుస్తకంలో సగానికి పైగా ఫోటోలు కానీ మెటీరియల్ కానీ వారిచ్చింది. అందుచేత వేళ ఈ పుస్తకం ఎంత బాగా వచ్చిందంటే కేవలం బాబురావు గారు. అలాగే నాకు ఇంకా చాలా విషయాలు చెప్పారు ఆ కృష్ణ గారి గురించి. తర్వాత నేను చెప్పుకోవాల్సింది మన మాధవ రవి గారు. రవి గారు కూడా తనకు సాధ్యమైన ఫోటోలు మెటీరియల్ కూడా ఆయన తీసుకురాని చెప్పారు. అలాగే టీక్ష మెమోరియల్ అధినేత నాగేశ్వర గారు కూడా తనకి కావాల్సిన సహాయం నేను చాలా అందించారు. పాపం నల్లూరు వారికి ఫోన్ చేయటాలు అన్నగారికి ఫోన్ చేయటాలు వెంకటేశ్వర గారికి ఫోన్ చేయటాలు వీళ్ళందరూ చెప్పి అక్కడి నుంచి కూడా ఫోటోలు తెప్పించడం జరిగింది. వీళ్ళందరూ సహకారంతో ఈ పుస్తకం బాగా వచ్చింది. ముఖ్యంగా ఈ వేదికకి ఒంగోలు నుంచి పనిగట్టుకు వచ్చిన అన్నగారికి చాలా ధన్యవాదాలు.